ఆహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. టిటిడి భక్తులకు శుభవార్త తెలిపింది. దాదాపు 3 ఏళ్లకు పైగా ఆపివేసిన కాలినడక ప్రత్యేక దర్శనమైన దివ్య దర్శనం టోకెన్లను తిరిగి జారీ చేయబోతున్నట్లుగా ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. అప్పట్లో కరోనా ప్రభావం కారణంగా తిరుమల దర్శనాలన్నీ కూడా టిటిడి నిలిపివేసింది. స్వామివారి ఆలయంలో యథాప్రకారం పూజలు జరుగుతున్నా భక్తులను మాత్రం కొంతకాలం అనుమతించలేదు. అనంతరం క్రమంగా తక్కువ సంఖ్య నుంచి క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ భక్తులను అనుమతించడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే అనేక ప్రత్యేక దర్శనాలను కూడా చాలా కాలం టీటీడీ నిలిపివేయడం జరిగింది. అందులో వృద్ధులు వికలాంగుల దర్శనాలతో పాటు చిన్నపిల్లల ప్రత్యేక దర్శనాలు, ఇలా అనేక ప్రత్యేక దర్శనాలు, ఏదైతే దివ్య దర్శనం కాలినడక టోకెన్లు ఉంటాయో ఉచిత టోకెన్లు, వాటిని కూడా నిలిపివేయడం జరిగింది. అయితే క్రమంగా వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లలు ఈ ప్రత్యేక దర్శనాలు అన్నింటినీ కూడా పునరుద్ధరించినప్పటికీ కూడా ఇప్పటికీ దివ్య దర్శనం టోకెన్లు మంజూరు అయితే ఇవ్వడం లేదు. దీంతోనే తాజాగా దీనిపైన కూడా భక్తులు సర్వత్రా కోరుతూ ఉన్న నేపథ్యంలో తాజాగా టీటీడీ శుభవార్త అయితే ప్రకటించింది. ఇక త్వరలోనే ఈ కాలినడక టోకెన్లను కూడా మంజూరు చేస్తామని కూడా టీటీడీ చెప్పడం జరిగింది. తిరుమలకు వెళ్లే భక్తులు అలిపిరి మార్గాన, అలాగే ఏదైతే ప్రస్తుతం మనం అలిపిరి మార్గంలో ఉన్నామో అలిపిరి మార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో పైకి దాదాపు 30,000 ఈ టోకెన్లను టీటీడీ గతంలో ఇస్తూ ఉండేది. ఆ టోకెన్తో పాటు ఉచితంగా లడ్డూలను కూడా టీటీడీ ఇస్తూ ఉండేది. అయితే ఏదైతే కరోనా ప్రభావంతో ఆగిపోయిన తర్వాత దాదాపు ఆ 30,000 టోకెన్ల జారీ నిలిచిపోయింది. అయితే మళ్ళీ కూడా టీటీడీ దీనిపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో త్వరలోనే దాదాపు 20,000 టోకెన్లు, అంటే దాదాపు ఇక అలిపిరి దగ్గరికి వెళ్ళే మార్గంలో దాదాపు 20,000, అలాగే ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్ళే భక్తులకు దాదాపు 6 నుంచి 8,000 టోకెన్లు మంజూరు చేస్తారు. దాని దర్శన టోకెన్లను తీసుకున్న భక్తులు ప్రత్యేకంగా వారికి పైన వైకుంఠంలో ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఉంటాయి. సాధారణ సర్వదర్శనంతో పోల్చితే ఈ విధంగా కాలినడక ఉచిత టోకెన్లు ఉన్న భక్తులు కాస్త త్వరగా స్వామివారిని దర్శించుకునే వెలుసుబాటు కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రయాణ బడలికతో ఉంటారు కాబట్టి వారి ఎక్కువ సమయం కంపార్ట్మెంట్లో వేచి ఉండే పని లేకుండా టీటీడీ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా త్వరలోనే టోకెన్ల జారీ కూడా ప్రారంభించనుంది. దీంతో భక్తులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటిదాకా ఎవరైతే గత 3 ఏళ్లుగా కాలినడక వెళ్తున్నప్పటికీ కూడా సర్వదర్శనం మాత్రమే, మిగతా వాహనాల్లో వచ్చే భక్తులు ఏ విధంగా దర్శనం చేసుకుంటారో అదే విధంగా దర్శనం చేసుకుంటూ వచ్చారు. ఇక నుంచి మాత్రము కాలినడక వచ్చేవాళ్ళు ప్రత్యేక దర్శనంతో పాటు ఆ దివ్య దర్శనం టోకెన్ ద్వారా వచ్చే లడ్డూను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇది టీటీడీ తాజాగా కాలినడక ప్రత్యేక దర్శనమైన దివ్య దర్శనం టోకెన్లను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, సుమన్ టీవీ, తిరుపతి.